हाय अंडी वेलकम टू सुनीता व्लॉग्स वीडियो बोबाट तैयार चूपस्ता मुझे शनगपु तीस अंत रेल शनगपु कड़ी तीस कप शनगपु की नील तीस पपनी गंट सेप ना పప్పు ఒక గంట నానిందండి నానిన తర్వాత ఇలా ఉంది మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేద్దాము ఉడికిన తర్వాత పప్పు నలిపితే సాఫ్ట్ గా మెత్తగా కుక్ అయి ఉండాలి పప్పు చల్లార్చుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ వేసుకుంటున్నాను పప్పు ఏ కప్ తో తీసుకున్నాను అదే కప్ తో 1.5 తీసుకున్నామండి బెల్లం ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుందాము రెండు స్పూన్ల వాటర్ వేద్దాం బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుందాము ఇస్కే ఉన్నా పోతుంది అందుకని నేను అందులో పప్పులో వేయను మీరు కావాలంటే బెల్లం కరిగించకుండా పప్పుతో పాటు డైరెక్ట్ గా మిక్సీ వేసుకోవచ్చు ఇది బెల్లం కరిగిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు బెల్లం పాకం అయ్యే రావాల్సిన పని లేదు ఇది ఇప్పుడు ఇది వడకట్టేసుకుందాము సేమ్ పాన్ లో వడగట్టుకున్న బెల్లం మిక్సీ వేసుకున్న పప్పు వేసి ఉడికించుకుందామండి ఇలా అడగంటకుండా తిప్పుకోవాలండి పలుచగా లేకుండా గట్టిగా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం లో పెట్టి కొంచెం గట్టిపడిన దాకా ఉంచుతాము ఈ విధంగా చేసుకోవడం వల్ల బొబ్బట్లు 1 వీక్ బయట ఉన్నా కూడా పాడవవు కన్సిస్టెన్సీ సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా చల్లారింది యాలకు పొడేసి చేతితో మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మైదా పిండి ప్రిపేర్ చేసుకుందామండి శనగపప్పు ఏ కప్పు తో తీసుకున్నాను అదే కప్పు తో ఒక కప్పున్నర మైదా తీసుకుంటున్నాను నేను మీకు ఇట్లా మైదా వద్దు అనుకుంటే వాత్సంగ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఒక 1/4 స్పూన్ salt వేస్తున్నాను ఒక 1/2 కప్ తీసుకున్నాను వాటర్ చూస్తూ కలుపుకుంటూ పోసుకుందాము ఒక 1/2 కప్ వాటర్ పట్టనీ కరెక్ట్ గా ఒక స్పూన్ పైన నెయ్యి వేసి కొంచెం ఫైనల్ గా ఒకసారి కొంచెం అంత అంటేలాగా చూసుకొని ఈ క్లాత్ కప్పేసుకున్నాం ఒక గంట సేపు ఇలా ఉంచేసేద్దాం ఇంకా క్లాత్ తడిపి తీసుకున్నాను ఇలా చేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్ గా అవుతుంది మనం చేసుకోవడానికి వీలుగా బాగుంటుంది ఒక గంట సేపు వదిలేద్దాం పిండి చూద్దామండి నానిందో లేదో బాగా సాఫ్ట్ గా అయ్యింది ఇప్పుడు ఇంకా ఉండలు చేసేసుకుందాం దీన్ని బాగా ఇలా ఒకసారి కలిపేసుకుంటే మొత్తం ఫైనల్ గా బాగా కలుస్తుంది పిండి 5 నిమిషస్ మద్దం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్లు చేసుకునేటప్పుడు పిండి సాగుతూ ఉంటుంది ఇక దీన్ని బొండలు చేసుకుందామండి మనం ఎంత సైజ్ చేసుకున్నామో ఆ సైజు ఈ సైజ్ చేస్తున్నాను నేను ఇలా అన్ని మైదా పిండి బొండలు చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు శనగపప్పు బొండలు చేసుకుందాము సైజు మైదా పిండి కన్నా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి ఇది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బొబ్బట్లు రెడీ చేసుకుందాము ఫస్ట్ దీనికి కొంచెం నెయ్యి రాస్తున్నాను ఇప్పుడు ఒక మైదా పిండి వండని తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ వండని పెట్టి పైన పిండితో కవర్ చేసుకోవాలి ఇంకా అన్ని ఇలా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అన్ని ఒకసారి పెట్టేసుకొని అప్పుడు బొబ్బట్లు చేసుకుంటే తొందరగా అవుతుంది స్టఫింగ్ లోపల పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను ఒకసారి ఇక ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకుందాము స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకుంటే బాగుంటుంది వేరే కవర్ మీద అయినా చేసుకోవచ్చు పూరి బ్రష్ మీద అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ తిరగేసి చేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది బయటికి రాకుండా పెనం బాగా హీట్ అయ్యాక బొబ్బట్ను కొంచెం నెయ్యి వేసి వేస్తున్నానండి
కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కాల్చుకుంటే బాగుంటాయి. బొబ్బట్లు ఇలా కాల్తే సరిపోతుంది. తీసేసుకున్నాను ఇంకా ఇది. బొబ్బట్లు రెడీ అయ్యాయి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.